రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇవాళ 12వ తారీఖు మనం సమావేశమైంది. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఈ టైంకి వచ్చే వారం మనకు ఎలిగల్ నోటిఫికేషన్ రాబోతోంది. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రిపరేషన్ ఏంటి, తర్వాత 18వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం జరపాల్సిన పనులు ఏంటి, తర్వాత దీనికి సంబంధించి మన వైపు ఉన్న సంసిద్ధత అండ్ ప్రజల వైపు నుంచి మనం కోరుతున్న కోఆపరేషన్, సో ఈ విషయాల గురించి ఒకసారి త్వరగా బ్రీఫ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ థింగ్, 18th నోటిఫికేషన్ అన్నప్పుడు మనం 18th నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. 25వ తేదీ వరకు 25వ తేదీ నోటిఫికేషన్ స్వీకరించిన తర్వాత 29 లోపు మనం స్క్రూటినైజ్ చేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ జరిగే టైంలోనే మనకి అత్యంత ముఖ్యమైన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఒక ఆల్మోస్ట్ ఒక 10-11 వేల చిల్లర ఎంప్లాయీస్, తర్వాత ఒక 23 వేల చిల్లర పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దెన్ ఒక 6500 చిల్లర 85+ అంటే 85 ఏళ్ళు ప్లస్ దాటిన వారికి ఇంటికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ స్వీకరించే సదుపాయం ఉన్నందున లాస్ట్ టైం మీటింగ్ కూడా మనం చెప్పినట్లు, సో 20 నుంచి 23 తేదీల మధ్యలో నేను మళ్ళీ ఐ గివ్ ఎ ప్రెస్ నోట్ ఆల్సో, ఆ తేదీల మధ్య ప్రతి ఇంటికి వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫామ్ 12D అనే ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సుముఖత తీసుకోవాలి. అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఓటు వేస్తారా లేకపోతే ఆఫీస్ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలా అనే వాళ్ళ దగ్గర నుంచి చాయిస్ మనం తీసుకోవాలి. అది మనం ఫామ్ 12D మీద అందరికీ మనం ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాము. సో ఈ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఎంప్లాయీస్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సుముఖత వ్యక్తం చేసినట్టు ఫామ్ 12D మనం ట్రైనింగ్ టైంలో వెనక్కి తీసుకోవటం వాళ్ళ దగ్గర నుంచి, ఆ ట్రైనింగ్ టైంలోనే ఓట్లు వేయించడం, అక్కడ ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి అక్కడ సీల్డ్ కవర్లో ఓటు వేయించుకోవటం అండ్ ఈ ప్రక్రియ జరిగేటప్పుడంతా వీడియో కెమెరాతో రికార్డ్ చేయటం, తర్వాత పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్స్ వాళ్ళ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ కూర్చోవడం తప్పనిసరి. 7 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి 7 ROA ఆఫీసుల్లో ఇదే పద్ధతి జరుగుతుంది అండ్ ఏ ఎంప్లాయీ ఎక్కడైతే ఎలక్షన్ డ్యూటీకి నియమింపబడతాడో ఆ కాన్స్టిట్యూన్సీలో అతనికి ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో ఓటు ఉందో జిల్లాలో ఆ కాన్స్టిట్యూన్సీ తాలూకు బాక్స్లో అతను ఓటు వేయచ్చు. సో అతను మళ్ళీ ఇక్కడికి అక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ట్రైనింగ్కి పోతాడు, పోయిన చోట 7 కాన్స్టిట్యూన్సీల బాక్స్లు ఉంటాయి, మన జిల్లా వాళ్ళే కాబట్టి అందరూ ఏ జిల్లాకి ఏ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన బాక్స్లో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఓట్లు వేస్తారు, అసెంబ్లీ ఓటు ఆడేస్తాడు, పార్లమెంట్ ఆడే ఓటేస్తాడు. సో ఈ ప్రక్రియ అంతా పర్యవేక్షించడానికి మనము ఉంటాము, ప్లస్ పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ని ఉండాలి. నిన్న పొలిటికల్ బాడీస్ మీటింగ్ జరిగినప్పుడు ఐ థింక్ వెన్స్డే పెట్టినాం, బుధవారం జరిగినప్పుడు ఆ రోజు అందరికీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ సంసిద్ధత వాళ్ళు కూడా అంటే మనతో పాటే వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు ఈ ప్రాసెస్ఏ బెటర్ అని చెప్పి. ఇది పక్కన పెడితే మనకి ఈసారి కొత్తగా జరుగుతున్నది, లాస్ట్ 2019 ఎలక్షన్లో జరగనిది ఏంటంటే 30,000 మంది ఓటర్లు అంటే దాదాపు కాన్స్టిట్యూన్సీకి 3,500 నుంచి 4,000 మంది ఓటర్లు మనకి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్ వేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. అది పర్సన్స్ విత్ డిజబిలిటీ అన్నంత మాత్రాన ప్రతి పర్సన్ అవ్వాల్సిన అవసరం, మనకి 23,000 మంది మన దగ్గర ఓటర్ కార్డులు పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చెప్పి మార్క్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు పర్సన్స్ ఓటు వేయలేని పరిస్థితిలో ఉండకపోవచ్చు, కొందరికి కాళ్ళు బాగానే ఉండి ఉండొచ్చు, లేకపోతే ఒక కళ్ళు పోయి ఉండొచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడం ఉత్తమం. మన వైపు నుంచి కూడా కావాల్సిన భద్రత కానీ కావాల్సిన ప్రాసెస్ కానీ ఇప్పుడు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాం కాబట్టి పోలింగ్ స్టేషన్స్లో. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి నా విన్నపం ఏంటంటే వీలైనంత వరకు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడం ఉత్తమం. మన ప్రజాస్వామ్యం అన్న తర్వాత ఇలాంటి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఇంత బృహత్తర కార్యక్రమంలో మళ్ళీ కొంత డీవియేషన్లు అవన్నీ లేకుండా వీలైనంత వరకు పోలింగ్ స్టేషన్ వరకు రావాలని కోరుకుంటున్నాం అంతే. బట్ అదే సమయంలో ఎవరైనా నిజంగా పోలింగ్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సహాయం లేనప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వచ్చి 20 నుంచి 25 తేదీ మధ్యలో వాళ్ళ ఇంట్లో
ఆ వ్యక్తికి, ఆ పర్సన్ ఎవరైతే ఓటు వేయలేరు ఆ పర్సన్కి 12D ఫామ్ ఇచ్చి వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఓటు వేయటానికి మొగ్గు చూపుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ అంతా రెడీ అయిన తర్వాత, అంటే క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత దాదాపు నాకు తెలిసినంతలో ఆల్మోస్ట్ 29 తర్వాత టీమ్స్ వేసి ఒక 4-5 రోజుల పాటు వీళ్ళ దగ్గర నుంచి ఓట్లు మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ కలెక్ట్ చేసుకుంటాం. మీకు అర్థమైంది కదండి నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, బేసిక్గా ఎంతమంది ఓటేస్తారనేది తెలుస్తుంది. 12D ఇచ్చినప్పుడు ఎంతమంది ఎస్ చెప్తారో తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాని నెంబర్ బట్టి మన టీమ్స్ వేసి ఒక 5-6 రోజుల పాటు టీమ్స్ని పంపించి వాళ్ళు ఎవరైతే సుముఖత చూపించారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఓటు వేయించుకొని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాం. సో ఈ పని మెయిన్ ఓటింగ్ కన్నా ముందు అయిపోతుంది. సో పోస్టల్ బ్యాలెట్లు ఇంటి దగ్గర ఓటేసే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవటం, ఎంప్లాయీస్ దగ్గర నుంచి వచ్చేవి కలెక్ట్ చేసుకోవటం, తర్వాత ఆర్మీ కానీ ఇంకోటి వాళ్ళు కానీ వాళ్ళకి కూడా పోస్టులు వస్తాయి కాబట్టి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని కౌంటింగ్ నాడు కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కి సెపరేట్ గా పెట్టిన కౌంటింగ్ హాల్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.